Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telugu రాష్ట్రాలపై మోడీ ఫోకస్ ఏపీకి కేంద్రం మరో వరం తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుంచి కీలక సమాచారం అందింది తెలుగు రాష్ట్రాల్లోని 52,125.32 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులను కేంద్రం గతిశక్తి మాస్టర్ ప్లాన్ క్రింద గుర్తించింది అందులో ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులతో పాటుగా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పరంగా కీలక ముందడుగు పడింది పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు అందులో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 4.53 లక్షల కోట్ల విలువైన 63 ప్రాజెక్టులను గతిశక్తి మాస్టర్ ప్లాన్లో చేర్చడానికి నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ గుర్తించింది ఏపీ తెలంగాణలను కలిపే కీలక రైలు మార్గంలో కీలక పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది ఏపీ ప్రజలకు ఉపయోగకరం కానుంది ఇప్పుడు ఏపీలో మౌలిక వసతులు రవాణా సౌకర్యాల పెంపుపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫోకస్ చేశాయి తాజాగా కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్లో ఏపీలో జాతీయ రహదారుల కోసం 4,955 కోట్లు మంజూరు చేశారు ఇప్పుడు ఎంతో కాలంగా పెండింగ్ డిమాండ్గా ఉన్న గుంటూరు బీబీనగర్ రైల్వే లైన్ డబులింగ్ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది దానితో పాటు విశాఖపట్నం పోర్ట్ లాజిస్టిక్స్ పార్క్ పనులకు కేంద్రం నిధులు కేటాయించింది గుంటూరు నుంచి బీబీనగర్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే లైన్ల డబులింగ్ డిమాండ్ దాదాపు 2 దశాబ్దాలుగా ఉంది దీనికి సంబంధించి కేంద్రానికి పలు ప్రతిపాదనలు అందాయి ఈ లైన్ డబ్లింగ్ పూర్తయితే తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం వేగం పెరగడంతో పాటుగా రైళ్ల సంఖ్య పెరగనుంది ఈ లైన్లో సరుకు రవాణా ఎక్కువగా ఉంటుంది ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో విశాఖకు ఇస్తున్న ప్రాధాన్యతకు కొనసాగింపులో భాగంగా కేంద్రం తాజాగా విశాఖపట్నం పోర్ట్ లాజిస్టిక్స్ పార్కుకు 255 కోట్లు కేటాయించింది ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్లో ఇప్పుడు హైదరాబాద్ చేరింది నగరానికి కీలకమైన ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే గ్రేటర్కు ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి గాను భూసేకరణకు సర్వే పూర్తవగా తాజాగా గ్రేటర్కు దక్షిణం వైపు రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది గ్రేటర్ చుట్టూ 340 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఆర్ఆర్ఆర్లో భాగంగా దక్షిణ భాగం రోడ్డు నిర్మాణ పనులను వేగంగా చేపట్టడానికి పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్లో చేర్చింది గతిశక్తి మాస్టర్ ప్లాన్ క్రింద ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం నిర్మాణం కోసం 2,659 కోట్లు కేటాయించింది దేశవ్యాప్తంగా దాదాపు 4.53 లక్షల కోట్ల విలువైన 63 ప్రాజెక్టులను గతిశక్తి మాస్టర్ ప్లాన్లో చేర్చడానికి నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ గుర్తించింది రహదారుల శాఖకు చెందిన 2,99,476.4 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులు ఉండగా 79,015.7 కోట్ల విలువైన 8 పట్టణాభివృద్ధి శాఖ ప్రాజెక్టులు 47,041.2 కోట్ల విలువైన 21 ప్రాజెక్టులు 12,780.6 కోట్ల విలువైన 5 వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రాజెక్టులు 9,56 కోట్ల విలువైన 4 పెట్రోలియం సహజ వాయువుల ప్రాజెక్టులు ఉన్నాయి పీఎం గతిశక్తి ప్లాన్లో తెలుగు రాష్ట్రాల్లోని 52,125.32 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులు అంచనా వ్యయం ఖరారవని మరొక ప్రాజెక్టు ఉంది పీఎం గతిశక్తి ప్లాన్లో తెలుగు రాష్ట్రాల్లోని 52,125.32 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులు అంచనా వ్యయం ఖరారవ్వని మరో ప్రాజెక్టు ఉంది కేంద్రం గుర్తించిన వాటిలో రైల్వే రహదారులు మెట్రో పెట్రోలియం పైప్లైన్ పారిశ్రామిక క్యారిడార్ల ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ రహదారికి 15,000 కోట్లు కేటాయించింది హైదరాబాద్ నాగపూర్ రహదారి కోసం 12,647 కోట్లు ప్రతిపాదించారు నాగపూర్ విజయవాడ ఆర్థిక క్యారిడార్లో భాగంగా వరంగల్ ఖమ్మం సెక్షన్లో 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ రహదారిపై ఊరుగొండ గ్రామం నుంచి వి వెంకటపాలెం వరకు 108.24 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం కోసం 14,055 కోట్లు ప్రాజెక్టులను పిఎన్జీ షార్ట్ లిస్ట్ చేసింది కాగా మౌలిక సదుపాయాల కల్పనకు 2023-24 బడ్జెట్లో ప్రకటించిన 10 లక్షల కోట్లను ఈ ప్రాజెక్టులకు కూడా వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్రం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్లాల్సి ఉంది ఇప్పుడు కేంద్రం నిర్ణయంపైన రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి